వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాయక్. ప్రస్తుతం నేను కొండాపూర్లో ఉన్నటువంటి మసీద్ బండ్లో రన్ టైలర్ ఫ్రాంచైజ్ ఓపెన్ అయిందండి. జనరల్గా ఎవరైనా సరే ఉమెన్ సొంత కాళ్ళపై నిలబడాలి అనుకునేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఈరోజు అనసూయ రెడ్డి గారు సో రన్ టైలర్ అనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క ఉమెన్ అనే కాదు ప్రతి ఒక్కరికి రన్ టైలర్ అంటే ప్రతి ఇంటికి రన్ టైలర్ అనేటువంటి కాన్సెప్ట్ వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మన బట్టలు మన ఆరోగ్యాన్ని ఇస్తాయి అండ్ దాంతోపాటు మన కాన్ఫిడెన్స్ని ఎక్కువగా బిల్డ్ చేసేలా ఉంటాయన్నమాట. అంటే మనం వేసుకునే బట్టల్లోనే సో మనం ఏ విధంగా ఉంటాం అనేటువంటి దాన్ని జడ్జ్ చేస్తూ ఉంటాం. సో అలాంటి కాన్సెప్ట్ సో ఎంత బెస్ట్గా మనం ఫిట్గా కనిపించాలనేటువంటి చెప్పడానికే ఈ రన్ టైలర్ కాన్సెప్ట్ ప్రతి ఇంటికి వస్తుంది. అయితే ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి అండ్ ఐడియాలజీ ఏంటి, ఎవరైనా సరే బిజినెస్ చేసుకుందాము అనుకునేటువంటి వాళ్ళకి, ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకుందాం అనుకునేటువంటి వాళ్ళకి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అనేది ఈరోజు మనం సో ఈరోజే ఓపెన్ చేశారు ఫ్రాంచైజ్. అనసూయ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అనసూయ రెడ్డి గారు, గ్రేట్ ఆఫ్ యూ అండ్ సో స్వీట్ ఆఫ్ యూ ఆల్సో. ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్ ని తీసుకొని చాలా మందికి అంటే విమెన్ ఎంపవర్మెంట్ ని క్రియేట్ చేసినటువంటి మహిళ మీరు, వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. సో అసలు ఈ కాన్సెప్ట్ ఎలా రన్ అయింది, ఫ్రాంచైజ్ మోడల్ లోకి వచ్చింది, సో ఎలాంటి బెనిఫిట్స్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయబోతుంది? యా సో నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను కదా, ఈ టైలరింగ్ ఇండస్ట్రీ అయితే చాలా అన్ఆర్గనైజ్డ్ గా ఉంది. సో దీన్ని ఒక కార్పొరేట్ లో లెవెల్ లో చేయాలి అండ్ ఎక్కువగా ఉమెన్స్ ఇందులో చాలా సఫర్ అవుతున్నారు. ఓన్ బొటిక్స్ రన్ చేస్తూ సరైన సపోర్ట్ లేక ఆర్డర్స్ ఉంటున్నాయి కానీ ఎలా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా హై పీక్ వెళ్ళాలి అనేది అర్థం కావట్లేదు. సో అలా నేను ఇందులో నా రీసెర్చ్ నా టాలెంట్ ఏదైతే ఉందో అందరికీ అందాలి, అందరం కలిసి పైకి రావాలనేసి ఫ్రాంచైజ్ మోడల్ రిలీజ్ చేశాను. ఓకే, వెరీ నైస్. సో ఏ విధంగా ఉండబోతుంది అంటే జనరల్గా రన్ టైలర్ లో ఎలాంటి కాన్సెప్ట్ మామూలుగా ఉంటుంది అంటే రెగ్యులర్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది? అసలు ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అంటే ఎవరైనా సరే నేను నెలకి ఇంత సంపాదించుకోవాలి, నా ఓన్ దీని మీద నేను ఉండాలని ఎవరైతే అనుకుంటారో సో వాళ్ళు ఒక సమ్ అమౌంట్ ఆఫ్ మనీ వాళ్ళు కొంచెం ఏర్పరచుకొని ఈ ఏరియాలో నేను చేసుకోగలను, మరి వాళ్ళు వేరే వేరే ఏరియాస్కి రానవసరం లేదు. ఎప్పుడైతే మాకు కాల్ చేస్తారో మేము వాళ్ళని టెస్ట్ చేస్తాం, అంటే వాళ్ళకి ఆ క్యాపబిలిటీస్ కూడా ఉండాలి, లేదంటే బ్రాండ్ కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ లేదు అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చైనా సరే మనము ముందుకు తీసుకెళ్ళడానికి రెడీ అవుతాం అన్నమాట. బట్ ఈ ఫ్రాంచైజ్ మోడల్లో వాళ్ళకి మెయిన్ సపోర్ట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒక 1 ఇయర్ రన్ చేస్తారు, 2 ఇయర్స్ రన్ చేస్తారు, తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళు లో అవుతుంటారు. అదే ఒక బ్రాండ్ అనుకోండి, వాళ్ళు ఉన్నా లేకపోయినా సిస్టమ్ రన్ అయిపోతుంది. ఆ సిస్టమ్ ని బిల్డ్ చేయాలనేదే నాకు ఇష్టం అన్నమాట. సో దానికోసమే నేను టైలరింగ్ ని చూస్ చేసుకున్నాను. అలాగే ఇందులో ఉమెన్సే ఎక్కువ ఉన్నారు టైలరింగ్ బిజినెస్ లో, వాళ్ళకి మనం సపోర్ట్ కానీ ఇస్తే డెఫినెట్ గా గెలుస్తారు. అండ్ బొటిక్స్ ని కూడా హైర్ చేసుకుంటూ ఉన్నారు, అది ఎలాంటి కాన్సెప్ట్? అసలు ఇదైతే నాకు ఫ్రాంచైజీ కంటే కూడా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఎందుకు అంటే ఇప్పుడు రిలీజ్ చేసాం మనం, ఇవాళ చూస్తున్నారు కదా ఇన్ని రోజులు అసలు లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా చాలా మందికి తెలియదు. అయినా కూడా మనం 25 ఫ్రాంచైజ్ బుక్ అయ్యాయి. ఓ కంగ్రాట్స్, థ్యాంక్ యూ. అండ్ బొటిక్ హైరింగ్స్ అయితే చాలా చాలా అవుతున్నాయి. అసలు బొటిక్ హైరింగ్స్ నేను చూసినప్పుడు వాళ్ళ స్టోరీస్ వింటే నిజంగా నాకే ఏడుపు వచ్చేసింది. ఎలా హైర్ చేసుకుంటున్నారు రన్ టైలర్? ఎలా అంటే సపోజ్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అడుగుతాము, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తీసుకుంటాం అన్నమాట, ఎన్ని ఆర్డర్స్ వచ్చేవి, ఎలా ఉండేది, అసలు వాళ్ళ డేటాను ఎక్కడ స్టోరేజ్ చేస్తున్నారు, అసలు కస్టమర్ రిటైన్ అవుతుందా లేదా, ఇవన్నీ ఒక టెస్టింగ్ తీసుకొని ఒక వాళ్ళు ఒక 50,000 మనకు డిపాజిట్ చేయాల్సి వస్తుంది. అది కూడా వాళ్ళ కోసం ఖర్చు పెట్టడానికే, బ్రాండింగ్ కోసం కావచ్చు, సిఆర్ఎం యాక్టివేషన్ కావచ్చు, మళ్ళీ వాళ్ళకి ఒక డిజైనర్ మ్యాన్ పవర్ సప్లై కావచ్చు, ఇవన్నీ బేస్ చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా 1 ఇయర్లో సక్సెస్ చూసే అవకాశం 99% ఉంది. గ్రేట్, విత్ మీడియా సపోర్ట్స్. అండ్ వన్ మోర్ అండి, అంటే జనరల్ గా ఇందులో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా మీరు అవకాశాలు కల్పిస్తున్నారని తెలిసింది. సో అది ఏ విధంగా ఉండబోతుంది? ఇదైతే నేను అందరి ఫ్యాషన్ డిజైనర్స్ కి చెప్తున్నాను, బల్లగుద్ది మరి చెప్తున్నాను. సో మీరు ప్యాషన్ ఉంటే, ఇప్పుడు నేను కూడా ఐఎమ్ నాట్ ఇన్ టు ఫ్యాషన్ డిజైనర్ బ్యాక్గ్రౌండ్, బట్ నాకు బిజినెస్ అంటే ప్యాషన్. అలానే ఎవరికైతే ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఫ్యాషన్ ఉంటుందో డెఫినెట్ గా వాళ్ళు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 99% ఉంది. ఎందుకంటే ఈ ట్రైనింగ్ సిస్టంలో ఫార్ములా బేస్డ్ కట్టింగ్ కావచ్చు, ఇంకా మెజర్మెంట్స్ టేకింగ్ ప్రాసెస్ కావచ్చు, కన్సల్టేషన్ కావచ్చు. అండ్ ఫస్ట్ టైం ఇన్ ద ఇండియా వీఆర్ రిలీజింగ్ ఇమేజ్ కన్సల్టేషన్ ప్రోగ్రామ్. ఇమేజ్ కన్సల్టేషన్ ప్రోగ్రామ్లో ఒక మనిషిని చూడగానే వాళ్ళకి ఎలాంటి అవుట్ఫిట్ సెట్ అవుతుంది, వాళ్ళకి ఎలాంటి బ్యాగ్ సెట్ అవుతుంది, వాళ్ళకి ఎలాంటి షూస్ సెట్ అవుతుంది, ఇయర్ రింగ్స్ ఎలా సెట్ అవుతాయి, కంప్లీట్ డిజైన్, ఎగ్జాక్ట్లీ ఫిజికల్ డిజైన్ ఏ విధంగా అయితే ఒక మనిషి బట్టలు వేసుకునేటప్పుడు ఎలాంటి డిజైన్ అయితే బెటర్ గా ఉంటుందో ఆ డిజైన్ మొత్తం మీ దగ్గర ఉంటుంది, ఇమేజ్ డిజైన్. ఆ ఇమేజ్ కన్సల్టేషన్ ద్వారా, ఎందుకు అంటే ఇప్పుడు మన ఇద్దరమే చూసుకున్నాం, మనం వీఆర్ ఇంటూ ప్రొఫెషనల్,
మనం ఎప్పటికైనా కూడా బయటకు వెళ్ళినప్పుడు సాధారణంగా వెళ్ళలేము. డెఫినెట్గా మన ప్రొఫెషన్కి తగినట్టు మన యాటిట్యూడ్ని కవర్ చేసుకోవాలంటే డెఫినెట్గా కాస్ట్యూమే. ఎస్, కాస్ట్యూమ్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. సో దాన్ని కరెక్ట్గా మనం ఉమెన్కి అందించాలనేదే నా ఫిలాసఫీ. అండ్ దట్ వాళ్లకున్న రూల్స్ ప్రకారం. ఇప్పుడు ఫ్యాషన్ అనగానే చాలా ఎక్స్పోజింగ్ అని ఇంకోటి అనుకుంటారు. కాదు, ఫ్యాషన్ అంటే మీ యాటిట్యూడ్ని కనిపించడం అంతే. ఎస్, ట్రూ అండి, దట్స్ ట్రూ. ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? ఎందుకంటే చాలా మంది విమెన్ టైలరింగ్ నేర్చుకొని ఒక్కొక్క మంచి కార్పొరేట్ లెవెల్లో వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రన్ టైలర్ ఏ విధంగా సహాయపడుతుంది? అండ్ ఫ్రాంచైజ్ తీసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ తీసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? సో మనల్ని అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు, ఈ వెబ్సైట్ కూడా రిలీజ్ అయింది ఈరోజే, సో డెఫినెట్ గా అది కూడా ఓపెన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వెబ్సైట్ నుంచి మీరు ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది, ఆ గూగుల్ ఫామ్ లో వాళ్ళు ఫ్రాంచైజీ తీసుకోవాలనుకుంటున్నారా, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయాలనుకుంటున్నారా, బొటిక్ హైరింగ్ చేయాలనుకుంటున్నారా, ఆ మూడు డీటెయిల్స్ వాళ్ళు ఇస్తే మన టీమ్ వాళ్ళకి కాల్ చేస్తారు. ఎందుకంటే మనం యూట్యూబ్ లో చాలా మంది వ్యూవర్స్ మీరు లిఫ్ట్ చేయట్లేదు, బిజీగా ఉంటున్నారని చెప్తున్నారు. సో అది వాళ్ళకి టెన్షన్ ప్రాబ్లం లేకుండా మనం ఆ గూగుల్ ఫామ్ ద్వారా అందరికి అందుబాటులో వచ్చేయచ్చు. వెరీ గుడ్ అండి, వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో జనరల్గా రన్ టైలర్ కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుందనేది, అంటే ఫ్రాంచైజ్ ఉంది కదా, సో ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీకు జనరల్గా. సో మేడం ఒకసారి చూపిస్తారా మా ఆడియన్స్కి? యా, సో మీకు ఇక్కడ చూస్తే మొత్తం స్టిచ్చింగ్ యూనిట్ నేను చెప్పాను కదా, ఎందుకంటే ఏ బొటిక్లో అయినా మనకి 10-10 మిషన్స్, ఎక్కువ వర్కర్స్ అవసరం లేదు. క్వాలిటీ లిటిల్, కొంచెం మంది కస్టమర్స్, ఎక్కువ ప్రాఫిట్స్ లాగా మేము డిజైన్ చేసాము. ఈ 2 మిషన్స్ లో ఇద్దరే టైలర్స్ ఉంటారు, ఒకరే ఒక మాస్టర్. ఒకరే ఒక మాస్టర్ ఉంటారు? ఎస్, అంతే. ఓకే, ఆ ఒక్క మాస్టర్ కి కూడా చూడండి, ఎందుకంటే తను ప్లెజెంట్ ఉండాలి మైండ్. ఈ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ ఎలా అంటే మైండ్ పీస్ఫుల్ ని చేస్తాయి అన్నమాట. దట్ టు రియల్ ఫ్లవర్స్. సో అవి చూడగానే వాళ్ళకి రియల్ గా ఆ ఫీలింగ్ రావాలి. ఇప్పుడు మన టైలర్స్ మాస్టర్స్ చూసుకుంటే చిన్న గల్లీలోను లేదంటే ఇరుకు ప్లేస్ లోను వాళ్ళకి అసలు అలా అవకాశమే లేదు. అలా కాకుండా ఒక కార్పొరేట్ లెవెల్ తీసుకువెళ్ళాలనుకున్నటువంటి ఆలోచన తోటి నేను తీసుకొచ్చాను. రియల్లీ గ్రేట్ అండి, థ్యాంక్ యూ. సో ఒకసారి నేను మన ఆడియన్స్ కి ఇదంతా చూపిస్తాను, ఒకసారి చూడండి మీరు ఇదంతా. సో అవి 2 మషిన్స్. అండ్ ర్యాక్ లో గనక మనం చూస్తే పైన ఏమున్నాయి మ్యామ్? అవి పైన ఏంటంటే నీడిల్స్, నీడిల్స్, థ్రెడ్స్, ఇంకా మొత్తం జిగ్జాగ్ చేసేవి చిన్న చిన్న ఏవైతే ఎక్విప్మెంట్స్ కావాలో, ఆ టూల్స్ కావాలో, ఆ టూల్స్ మాత్రమే అక్కడ ఉంటాయి. ఎక్కడ కానీ మనకి ఫ్యాబ్రిక్ స్టోరేజ్ అనేది ఉండకూడదు. ఓకే, దట్ ఈస్ అవర్ ఫిలాసఫీ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బొటిక్స్ ఆర్ ఫెయిలింగ్ డ్యూ టు ఫ్యాబ్రిక్స్ అన్నమాట, ఎక్కువ స్టోరేజ్ చేయడము, అలా దాని వల్ల లాస్ అవుతున్నాం. అలా అవ్వకుండా మనం దీన్ని ఇలా ప్లాన్ చేసాం. సో జనరల్ గా ఫ్యాబ్రిక్ సిస్టమ్ అది ఏ విధంగా ఉంటుందండి ఇక్కడ? యా, ఇక్కడ మీకు మెయిన్ చెప్పాలి అంటే బొటిక్స్ లో చూసుకుంటే కొన్ని లక్షల ఫ్యాబ్రిక్స్ తెచ్చి పెడతారు. కస్టమర్ కి ఇది నచ్చుతుంది, అది నచ్చుతుంది, కలర్స్ ఒక 7-8 కలర్స్ తెస్తారు. ఫైనల్ గా కస్టమర్ కి అవి నచ్చవు, అప్పుడు ఆ ఫ్యాబ్రిక్స్ అన్ని వేస్టేజ్ అవుతుంది. అండ్ మనం అలా కాకుండా జస్ట్ కొన్ని డిజైన్స్ ఇలా పెట్టాం, ఎందుకు అంటే కస్టమర్ వచ్చినాక స్టిచ్చింగ్ క్వాలిటీ ఎలా ఉంటుందని చూసుకోవడానికి మాత్రమే ఇది పెట్టాం. వచ్చిన కస్టమర్ స్టిచ్చింగ్ చూసుకుంటే వాళ్ళు ఫ్యాబ్రిక్స్ తెస్తే మనం స్టిచ్చింగ్ అండ్ డిజైన్ చేస్తాం, లేదు అంటే మనం బయట స్టోర్కి వెళ్ళి ఆ కస్టమర్ రిక్వైర్మెంట్కి మాత్రమే ఫ్యాబ్రిక్స్ కొంటాం. ఓకే, అప్పుడు మనకి ఫ్యాబ్రిక్ స్టోరేజ్ ఉండదు, స్టోర్ చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అండ్ తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్, మ్యారేజ్ డే సెలబ్రేషన్స్, ఏమైనా వెడ్డింగ్స్ ఉంటే ఆ కస్టమైజేషన్ ఫ్యాబ్రిక్ వరకు మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం వేరే దుబాయ్ నుంచి కానీ ముంబై నుంచి కానీ. మన దగ్గర హ్యూజ్ డిజైనర్స్ ఉంటారు, వాళ్ళు అప్డేటెడ్ డిజైన్స్ అంటే 1 వీక్ ముందు డిజైన్స్ ఏవైతే ఉంటాయో అవి మనం తెచ్చుకుంటాం. మామూలుగా అయితే మార్కెట్లో మీరు వెళ్ళాలనుకోండి, బేగం బజార్కి వెళ్తే సంవత్సరాల నుంచి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, మనకు తెలిస్తే అది న్యూ డిజైన్ లేదంటే లేదు. ఎస్, అలా కాకుండా క్వాలిటీ డిజైనర్స్ మన దగ్గర ఉన్నారు. అండ్ రీసెంట్గా మేము ఒక ముంబై డిజైనర్ని హైర్ చేసాము, వరల్డ్లోనే టాప్. ఎస్, వి ఆర్ పేయింగ్ హిమ్ లైక్ నో ల్యాక్స్ అండ్ ల్యాక్స్. వెడ్డింగ్స్ ని మేము క్యాప్చర్ చేస్తున్నాము, సో ఫ్యామిలీ అందరికీ రాయల్ సూట్స్. థ్యాంక్ యూ. సో అది పెళ్ళిళ్ళకి సంబంధించిందైనా, బర్త్డే పార్టీకి సంబంధించిందైనా, ఎనీ పార్టీ, ఏ కలెక్షన్ మీకు కావాలనుకున్నా కూడా, అంటే మీ ఫిట్నెస్కి తగ్గట్టే మీ డ్రెస్ డిజైన్ కూడా మీకు కావాలి అనుకుంటే మీరు రన్ టైలర్ని సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. నాట్ ఓన్లీ అంటే ఒక్కొక్క డిజైన్ కోసమేనా అంటే డిజైన్ కోసమే కాదు, ఒకవేళ మీరు బిజినెస్ చేయాలనుకున్నా, కోర్స్ నేర్చుకోవాలనుకున్నా కూడా
బొటిక్ హైరింగ్ కూడా మనం చేస్తాం. బొటిక్ హైరింగ్ కూడా మీ బొటిక్స్ కన్నా కష్టాల్లో ఉంది, నడపలేకపోతున్నాం అనుకున్నటువంటి వాళ్ళకు కూడా, సో బొటిక్స్ కూడా హైర్ చేసుకుంటున్నారు. సరికొత్త కాన్సెప్ట్ అండి, తెలుగులో ఎక్కడా లేదు. ఎవరైనా కావాలి ఈ రన్ టైలర్ ఫ్యామిలీలో మీరు కూడా ఎంటర్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ సంప్రదించవచ్చు, అంతే కదా? ఎస్, ఎందుకంటే సి ప్రతి ఒక్కరు బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే డెఫినెట్గా సపోర్ట్ అనేది కావాలి. ఒక టెక్నాలజీ సపోర్ట్ కావాలి, దెన్ పీపుల్ సపోర్ట్ కావాలి, ఎస్పెషల్లీ మీడియా సపోర్ట్ కావాలి. అవన్నీ మన దగ్గర ఉన్నాయి, ఎందుకంటే మనకి టెక్నాలజీ పార్ట్నర్స్ ఉన్నారు, మీడియా పార్ట్నర్స్ ఉన్నారు, అండ్ వీ హ్యావ్ లైక్ యూనో సోషల్ థింగ్స్. ఎవరైతే మనం టైలర్స్ని మాస్టర్స్ని అందరినీ మనం వాళ్ళని ఇవి చేస్తున్నాం అనమాట, కార్పొరేట్ లెవెల్లాగా వాళ్ళు తీర్చిదిద్దుతున్నాం. డెఫినెట్గా వాళ్ళు ఇంకొంచెం గంట పనిచేసైనా సరే కస్టమర్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఎస్, అదే మనం దాన్ని మనం ఇండియాలో ఫస్ట్ టైం లాంచ్ చేసాము, అందుకే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోతూ ఉన్నారు మేడం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి టెక్నాలజీతో పాటు రైట్ టీమ్ ఉంది, రైట్ డైరెక్షన్ ఉంది, అట్ ద సేమ్ టైం రైట్ పీపుల్ తనతో పాటు ఉన్నారు, రైట్ ఫ్రాంచైజ్ ఓనర్స్ కూడా ఉన్నారు. సో మీరు ఫ్రాంచైజ్ ఓనర్స్ కావాలనుకుంటే, మీరు ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ నేర్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, రన్ టైలర్ ఫ్యామిలీలో మీరు ఎంటర్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు, మీ బొటిక్ అయినా సరే ఇందులో హైర్ అవ్వబడుతుంది, సో ఎవరైనా సరే సంప్రదించండి. అందులో ఎన్ని డేస్ నుంచి ఫ్రాంచైజ్ మోడల్ రిలీజ్ అవ్వలేదు అని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. సో వ్యూవర్స్ అందరూ చూడండి, ఈరోజు ఇదే మన ఫస్ట్ ఫ్రాంచైజీ కొండాపూర్లో లాంచ్ అయ్యింది. సో ఎవరు చేసుకోవాలనుకున్నా కూడా డెఫినెట్గా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేము మీకు కాల్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.